మళ్ళీ సడన్ గా మధ్యాహ్నం పిలిచారు. పిలిచి మీకు ఇలాగ జాబులు 4 రోజులు టైం ఇస్తున్నాము, 4 రోజుల్లో మీరు రిజైన్ ఇచ్చారని మాకు ఒక లెటర్ ఇచ్చారు. ఇచ్చి బలవంతంగా రూమ్ లో తీసుకెళ్లి తలుపులు వేసి తలుపులు బలవంతంగా పెట్టమని చెప్పారు. వీళ్ళు కొంతమంది ఏంటంటే లోన్ తీసుకెళ్లిన తర్వాత బలవంతంగా జడిపించి మీరు ఇక్కడ తీసుకోకపోయినా మీకు ఇంట్లోకైనా దూరంగా నోటీసులు పంపిస్తామని చెప్పి బలవంతంగా సైన్లు పెట్టించుకున్నారు. 10 మందిలా పెట్టించుకొని ఇచ్చారు. ఇప్పుడు సడన్ గా మాకు చెప్పడం వల్ల అదే సడన్ గా చెప్పి మీకు ఇప్పుడు తీసేస్తున్నాం జాబ్ అని సడన్ గా చెప్పారు సార్. దానివల్ల మా అమ్మకి పిలిచారండి కొంతమందిని. ఎందుకు రమ్మన్నారో ఏంటని తెలియక వెళ్ళామన్నమాట. వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒకరికి లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే అంటే వివరంగా చదివి చెప్పారు, మీకు వచ్చిన 7 తారీఖు నుంచి తీసేస్తున్నాం, ఇప్పటికి జనాలు ఎక్కువైపోయారు అందువల్లనే తీసేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు భయపెట్టడం అంటే మిమ్మల్ని ఏ రకంగా భయపెట్టారు అంటే అదే ఫోన్లు తీసేసుకుని ఫోన్ లోపల హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఫోన్ పట్టుకెళ్ళకూడదు. ఫోన్ అక్కడ ఇచ్చేసి సూపర్వైజర్కి ఇచ్చేసి లోపలికి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి లెటర్ చదివి చెప్పారు, ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇప్పుడు లెటర్ తీసుకోకపోతే మీకు ఇంటికి పంపిస్తే మీరు ఎప్పటి నుంచి డ్యూటీకి రావాల్సిన లేదని చెప్పారు. లెటర్ తీసుకుంటే వచ్చిన 7 తారీఖు నుంచి డ్యూటీకి రావాల్సిన లేదని చెప్పారు. అందరూ భర్త చనిపోయి పిల్లల్ని పెంచుకొని చాలా మంది ఉన్నారండి. మేము 15 సంవత్సరాల నుంచి నేను చేస్తాను, 30 సంవత్సరాల నుంచి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, 7 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఇదే మాకు జీవనాధారంగా బ్రతుకుతూ ఉన్నామండి. ఈ రోజు మమ్మల్ని సరిగ్గా మీకు 4 రోజుల నుంచి తీసేస్తాను. 4 రోజులు మాకు ఎక్కడ డ్యూటీలు ఇస్తారు, ఎవరు ఇస్తారు? చదువు సంఖ్య లేదు, ఏదో 10th క్లాసో 5th క్లాసో ఏదో చదువుకుని ఉన్నాం. అంతకు మించి ఎక్కువ చదువుకోలేదు కదా, మాకు ఇప్పుడే ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకు పని పాటు చేయడం కూర్చోబెట్టి అని పెంచుతున్నారు. వయసు అంటే ఇక్కడ అయిపోయింది, వయసు అంటే ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది? మహాయుద్ధం నేను 15 సంవత్సరాల నుంచి చేస్తుంటే నా జీతం నాకు చేతికి వచ్చి 15,000 ఇస్తుందంట. ఈ 15,000 జీతం కూడా ఇప్పుడు రాకపోతే నా పిల్లల్ని ఎలా పెంచుకుంటాం మేము? మా వల్ల అయితే ఏమీ లేదు, మాకు పై నుండే వచ్చే ఆర్డర్లు ఎంజిఎంఓలు మమ్మల్ని తీసేసి కాంట్రాక్ట్ వేసుకోవాలని ప్లాన్ అండి. ఆల్రెడీ మీ ఇప్పుడు అందరూ మీకు రాజకీయ వచ్చింది, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కాకుండా ఇంకొక 20 మందిని తీసుకొచ్చి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ సాలరీకి ఏమైనా వ్యత్యాసం ఉందా? పండుగ సెలవులు ఉంటాయి, లీవ్లు ఉంటాయి, ఆఫ్లు ఉంటాయి, ఇవన్నీ పోగా మాకు వచ్చి మా సాలరీ మాకు వచ్చి 15,000. వాళ్ళకి ఏంటంటే పండుగ సెలవులు ఉండవు, లీవ్లు ఉండవు, ఆఫ్లు ఉండవు, ఏమీ లేకుండా వాళ్ళు మొత్తం నెలంతా డ్యూటీ చేస్తే 15,000 14,000 ఒక సాలరీ వస్తుంది. అది వాళ్ళకి మాకు తేడా, మరి మాకు లీవ్లు అవన్నీ ఇవ్వాలి కదా ఇవన్నిటి కోసం అని చెప్పేసి ఇప్పుడు మమ్మల్ని సడన్ గా తీసేసి మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి? పాత మేనేజ్మెంట్ ఉండేవాళ్ళు వాళ్ళు కొంచెం ఇబ్బందులు పెట్టారు, కానీ ఏ రోజు ఎవరిని కొట్టాలని వాళ్ళు చూడలేదండి. పైకి ఎక్కి దూకి చచ్చిపోవాలండి మేము, అంటే తప్పదు లేదు. రెండో దారి ఒక అమ్మాయి ఆల్రెడీ కాదు, ఎంతమంది తీసుకెళ్తారు, ఎంతమంది మాకు ట్రీట్మెంట్ చేస్తారు? మాకు ట్రీట్మెంట్ కూడా ఫ్రీ లేదండి. ఇన్నాను ఇన్సూరెన్స్ భార్య భర్తకి పిల్లలకి ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఒక్క ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఒక్కరికి మాత్రం 2 లక్షల ఇన్సూరెన్స్, ఇంకా భర్తకు లేదు, పిల్లలకు లేదు, ఎవరికి లేదు. ఎలా అండి మేము ఓపెన్ చూపించుకుంటే 150 రూపాయలు మేము చెప్పించేసుకోవాలి, టెస్ట్లు చేయించుకుంటే 50% డబ్బులు పే చేసుకోవాలి. ఇవన్నీ మేనేజ్మెంట్ వచ్చాక వయసు ఇప్పుడు వయసు పడిపోయిన 60 సంవత్సరాలు ఎవరు లేరు, లేరునే ఉన్నారు అందరూ. 60 సంవత్సరాలు ఉన్నాయి, మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం వెళ్ళిపోవడానికి. మేమేం చేయలేదు కదా, ఇప్పుడు సడన్ గా లెటర్ తీసుకోకపోతే మీకు ఇంటికి లెటర్ పంపిస్తే మీరు ఎప్పుడు డ్యూటీకి రావద్దు అని చెప్తున్నారు. అప్పుడు మీరు మాకు ఇదే సాలరీ తోటి వేరే చోట ఎక్కడైనా ఉపాధి కల్పించమని ఎవరైనా అడిగారా? ఇది మేము ఏం చేయలేము, మా చేతుల్లో ఏం లేదు. ఎంజిఎం మేనేజ్మెంట్ వారు అవన్నీ చాలా సార్లు జరిగాయి, వెళ్ళడం రావడం అన్నీ ఎండీ గారు వచ్చి మాట్లాడుతున్న పరిష్కారం అవుతుంది సార్. ఇదైతే మాత్రం మా పరిష్కారం అవుతుంది, మాకు ఎంజిఎం ఎండీ గారు ఈ పీఓ గారు వాళ్ళతో మాకు అవ్వదు, వీళ్ళ వల్ల అయితే పరిష్కారం అవ్వదు. ఎంజిఎం మేనేజ్మెంట్ రావాలి, దయచేసి మాకు హెల్ప్ చేయండి, దయచేసి ఆ హెల్ప్ మాత్రం మాకు కావాలి సార్. ఇదండి 7 హిల్స్ పరిస్థితి, 7 హిల్స్లో ఉన్న వర్కర్స్ పరిస్థితి. వాళ్ళ స్థితి ఎలా ఉందనంటే నెక్స్ట్ ఉపాధి వెతుక్కోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా, ఇంటిని పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా. నెక్స్ట్ ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 38 మంది వాళ్ళకి దాంట్లో ఒక ఆవిడ అయితే పడిపోయారట, లోపలికి తీసుకుని వెళ్ళారట, దానికి కూడా డబ్బులతోటే ట్రీట్మెంట్ అంట. ఇది 7 హిల్స్ పరిస్థితి.